కింద మీద ఊపు రవితేజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ముందు తిట్టేశాను నన్ను కామెంట్ లో, ఎందుకంటే రివ్యూ విన్నాక పక్కా తిడతారమ్మా. ఇంకోటి హీరోయిన్ డబ్బింగ్ కూడా ఆవిడే చెప్పుకుందంట, అదొకటి చెప్పకుండా ఉండాల్సింది. నాకెందుకో రవితేజ గారు కూడా డైరెక్టర్ గారు సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది సినిమా చూసిన తర్వాత. హలో నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. నా ఈ బ్లాగ్ లో ఏంటంటే మనకి చాలా ఇష్టమైన ఫుడ్ ప్లస్ సినిమా రెండు ఉండబోతున్నాయి. ఫుడ్ లో వచ్చేసరికి ఉప్పల్లో ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నాం, తర్వాత మన మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమాకి వెళ్తున్నాం. ట్రైలర్ అయితే చితక్ కొట్టేశారు. ట్రైలర్ కన్నా హైలైట్ మన ఫ్రెండ్షిప్ డే చేసిన ఈవెంట్, తర్వాత ఆడియో లాంచ్ లో హరీష్ శంకర్ గారి స్పీచ్. మీకు తెలుసు నాకైతే రవితేజ గారు అంటే ఎంత ఇష్టమో. నా పాత వీడియోలో కూడా కొంచెం వాయిస్ ఓవర్ మంది రవితేజ గారి వాయిస్ ఓవర్ లాగే ఉంటది. నేనైతే చాలా బలంగా కోరుకుంటున్నాను సూపర్ డూపర్ హిట్ అవ్వాలని సినిమా చూద్దాం. ఈ వీడియోలో అయితే మీరు జెన్యున్ రివ్యూ స్పాయిలర్ కూడా లేకుండా జెన్యున్ రివ్యూ చూడబోతున్నారు. దీనికన్నా ముందు వెళ్ళి డిన్నర్ చేసేసి 11 మన షో అందరికన్నా ముందు నాకు తెలిసి యూట్యూబ్ లో ఫస్ట్ రివ్యూ వచ్చేది మన ఛానల్లోనే. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎలా ఉండబోతుందో. నాకు ప్రస్తుతానికి అయితే తెలియదు, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పద బాయ్ వచ్చేసాం రెస్టారెంట్ కి. ఇప్పుడు మనం చూసే రెస్టారెంట్ హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న కృతుంగ ట్రైన్ రెస్టారెంట్ అంట. లోపలికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉందో చూపిస్తా. ఎక్కువ చూపించను, ముందు అర్జెంట్ గా రివ్యూకి వెళ్ళిపోవాలి, అందుకని ఒక్క 2-3 ఐటమ్స్ చూపిస్తాను. అసలు ఒకసారి రెస్టారెంట్ చూడండి మా, ఎంత పెద్దగా ఉందో. అసలు ఎక్కడి నుంచి ట్రైన్, మొత్తం ట్రైన్ సెటప్ అన్నమాట. ఇదంతా ట్రైన్ మా. ఇక్కడ ఐటమ్ ఏంటి, ఘీ మటన్ ఘీ రోస్ట్ ఒకటి చెప్పా, భలే ఉంది మాయా. స్మెల్ అయితే అదిరిపోయింది, ముక్క కూడా భలే ఉంది. తిని చెప్తే ఎలా ఉందో. ఫోన్ లో స్మెల్ చూసే ఆప్షన్ కూడా ఉంటుంటే బాగుంది. మన స్మెల్ చూపించండి, ఉద్దిరిపోయింది టేస్ట్ బాబా, ఉద్దిరిపోయింది టేస్ట్. దీని దగ్గర బ్యాంబూ చికెన్ అనే ఐటమ్ ఉంది మాయా. ఓటి ఎమ్మ బల్లే ఉంది. ఇప్పుడే బ్యాంబూలో తీసుకొచ్చి పోసారు, మర్చిపోయాను నేను వీడియో తీయడం. చాలా పీసులు వచ్చినాయి, దగ్గర దగ్గర ఒక పెద్ద పెద్ద పీసులు ఒక 7 వచ్చినాయి, 7 ముక్కలు వచ్చినాయి. మీట్ కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, బల్లే మెత్తగా ఉంది. బాబా చాలా వేడిగా ఉంది. ఫ్లేవర్లతో నోరు బద్దలైపోతుంది. చిల్లీ చిల్లీ ఫ్లేవర్ హెవీ వచ్చింది. కుర్తుంగాకి వస్తే మస్త్ ట్రై, తెలుసు కదా మీ అందరికి. మేడిపల్లిలో ఉన్న బ్రాంచ్ సరే తిందాం. గ్రేవీలో ముందు బాగా నానబెట్టి నాటుకోళ్ళ నుంచి మెత్త ముక్క తీసుకుని అందులో పెట్టి టేస్ట్ చూసి చెప్తా. మా ఇప్పుడే మంచి డిన్నర్ అయింది. మనకి టైం ఎగ్జాక్ట్ గా గంట ఉంది సినిమాకి. ఇక్కడ నుంచి వెళ్లే డిస్టెన్స్ కూడా గంట సేపు చూపిస్తుంది, ఏమాత్రం లేట్ చేయకుండా అలా వెళ్ళిపోతాం సినిమా. మా టైం కరెక్ట్ గా 11:03 అయింది. ఎగ్జాక్ట్ టైం కి వచ్చేసినట్టు అయింది, కానీ ఒక 3 నిమిషాలు లేట్ అయింది. రే ఎల్లలు రారా వెళ్ళి త్వరగా. కింద మీద ఊపు పదం స్టార్ట్ అయితే లేదు చూడండి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా ఇప్పుడే సినిమా నుంచి వచ్చాం, టైం వచ్చి 2:30 అయింది. రివ్యూలోకి వెళ్లే ముందు రవితేజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ముందు తిట్టేశాను నన్ను కామెంట్ లో, ఎందుకంటే రివ్యూ విన్నాక పక్కా తిడతారు మా. మ్యాక్సిమం మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం పాజిటివ్ అవ్వడానికే ట్రై చేస్తాను రివ్యూలో. లాస్ట్ వరకు చూసాం సినిమా, ఎంత ఎనర్జెటిక్ గా వెళ్ళామో మీరు చూసారు స్టార్టింగ్ లో, కానీ రిటర్న్ వచ్చిన తర్వాత అంత ఎనర్జీ అయితే లేదు. రవితేజ సినిమా ఫస్ట్ టైం నాకు ఎంత మూడ్ ఆఫ్తో రావడం. నేను ఫస్ట్ మ్యాక్సిమం పాజిటివ్స్ అని చెప్పేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే టైటిల్ కార్డ్సే ఎంత బాగా చేశారంటే అది చూసి ఏదో మొత్తానికి ఏదో పెద్ద ట్విస్ట్లు ఉంటాయి, మంచిది ఏదో ఉంటుంది, హడావిడి ఉంటుంది అనుకున్నాం, కానీ అదేం కనిపించలేదు. తర్వాత రవితేజ గారి లుక్ మాయా. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, హీరోని చూసి చెప్తారనమాట, మొదటిసారి అబ్బాయిలా పుట్టినందుకు బాధగా ఉందంటారు. అంటే అంత అందంగా ఉన్నారు ఒక్కసారిగా. అసలు ఏం తింటాడయ్యా బాబు, ఆయన అంత అందంగా ఉన్నాడు, అసలు కుర్రోళ్ళ కనిపించాడు సినిమాలో అయితే. నెక్స్ట్ సినిమా మొత్తం కూడా మిస్టర్ బచ్చన్ అని పెట్టడానికి హీరో వాళ్ళ నాన్న అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్ అనమాట, షోలే సినిమా చూసి దానివల్ల ఆ పేరు పెట్టారు. అంతేగాని ఆయన ఏదో ముంబైలో ఉంటారు అదేమీ కాదు, అందుకే అది వచ్చింది. తర్వాత హీరోయిన్ మాయా. అయ్యి బాబోయ్ ఏమందమ్మాయా హీరోయింది. అసలు నిజంగా రవితేజ గారి కోసం బేబచ్చమైన ఫ్యాన్స్ 2 సార్లు వెళ్తే నార్మల్ ఫ్యాన్స్ కూడా హీరోయిన్ కోసం ఒకసారి వెళ్ళొచ్చమే సినిమాకి. అంత అందంగా ఉంది సినిమాలో. డైరెక్టర్ రవితేజ గారిని ఎంత బాగా వాడుకున్నారు లేదు చెప్పలేం, కానీ హీరోయిన్ మాత్రం చాలా గట్టిగా వాడారు. అసలు డ్యాన్స్ స్టెప్పులు అయితే ఏంటి, అసలు ఆ నడుమ అన్నీ మనం ఇక్కడ ఏం చెప్పుకుంటాం, మీరు సినిమాలో చూడాలి అవన్నీ. నెక్స్ట్ కొంచెం సినిమా డల్ అవుతుంది, బోర్ కొడుతుంది అనే లోపు సత్య కామెడీతో అలా లేపేశాడు మాయా.
ఆయన స్క్రీన్ మీద కనిపించినంతసేపు నవ్వుతూ ఉంటారు సినిమాలో. తర్వాత చమ్మక్ చంద్ర కూడా పర్వాలేదు, ఏదో కామెడీ పండించారు. ఇంకోటి హీరోయిన్ డబ్బింగ్ కూడా ఆవిడే చెప్పుకుందంట, అదొకటి చెప్పకుండా ఉండాల్సింది. కొన్ని కొన్ని డైలాగులు అర్థం కాలేదు సరిగ్గా, కానీ క్యూట్గా మాట్లాడింది. రవితేజ గారు కూడా ఆ డ్యాన్సులు ఈ ఏజ్లో అలా చేశారంటే అసలు మామూలు విషయం కాదు. ఇంకా విలన్ మీ అందరికీ తెలిసిందే, జగపతి బాబు గారు. నేనైతే ట్రైలర్లో చూసి చాలా బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే లిటరల్లీ లెజెండ్ సినిమాలో ఆ వైలెన్సు, నెక్స్ట్ ఎన్టీఆర్ గారి సినిమా అరవింద సమేతలో ఆ విలనిజం అదంతా కనిపిస్తుంది అనుకున్నాను. స్టార్టింగ్లో చూసి అలాగే అనుకున్నాను సినిమాలో కూడా. కాకపోతే కామెడీ చేస్తారు మాయా. ఆయన ఏదో అంత ఇంపాక్ట్ లేదు, భయపడ్డానికి చాలా ట్రై చేశారు కానీ ఎక్కడ భయం అనిపించలేదు. జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా చాలా పల్స్గా ఉంది, పెద్ద మూమెంట్ ఏం లేదు అందులో. మనకి మామూలుగా చాలా సినిమాలు చూసాం మనం, పోలీస్ పవరు, కామన్ మ్యాన్ పవరు, పొలిటీషియన్స్ పవర్, ఇలాంటి సినిమాలన్నీ చూసాం. ఇదేంటంటే మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకి ఎంత పవర్ ఉంటుందో వాళ్ళు తలుచుకుంటే ఎంత చేయగలరు అనేది సినిమా. కానీ అది అంతలా చూపించారు అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఇక నెగిటివ్స్లోకి వెళ్తే మ్యాక్సిమం మొత్తం సినిమా అంతా ల్యాగ్లో నడిచింది మా. ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగే, ఒక 45 మినిట్స్ అసలు నీకు స్టోరీ అర్థం కాదు. ఇంకా స్టోరీలోకి తీసుకెళ్ళట్లేదు ఏంటి, ఇంకా స్టోరీలోకి తీసుకెళ్ళట్లేదు ఏంటి అనిపిస్తుంది. తర్వాత మెల్లగా స్టోరీలోకి పట్టుకెళ్ళినట్టు అనిపిస్తుంది, కానీ నీకు ఎక్కడ కూడా సినిమాలో అంత ఇంట్రెస్టింగ్ పాయింట్, లూప్ పాయింట్ ఎక్కడ దొరకలేదు. నాకెందుకో రవితేజ గారిని కూడా డైరెక్టర్ గారు సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఇంకా హరీష్ శంకర్ గారి విషయానికి వస్తే అసలు సినిమా అయితే బీభత్సంగా ల్యాగ్ తీశారు మాయా. స్క్రీన్ ప్లేలో కానీ అసలు స్టోరీ కూడా అసలు ఏమీ లేకుండానే సినిమా తీసేశారేమో అనిపించింది. నిజంగా ఒక రకంగా ఒక రవితేజ అభిమానిగా ఆయన సినిమాలు ఫాలో అవుతూ, ఆయన వాయిస్, ఆయన మాస్ సీన్స్ ఇష్టపడే, ఆయన ఎటకారం ఇష్టపడే ఫ్యాన్స్ కింద మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాం. చాలా ల్యాగ్ ఉంది సినిమా. నెక్స్ట్ తీసే సినిమాలు మరి ఎలా అవుతాయో. హరీష్ శంకర్ కూడా మెల్లమెల్లగా మొన్న ఏం సినిమా అరే ఇండియన్ 2 సినిమా వచ్చిన తర్వాత శంకర్ గారిలాగా అయిపోద్దేమో అని భయమేస్తుంది. చూడాలి ఏమవుద్దో. నెక్స్ట్ లాస్ట్లో మీకు ఒక చిన్న స్పాయిలర్ ఆల్రెడీ మీకు రివ్యూలో గట్ట అన్నీ కనిపించే ఉంటే, మనకి డీజే టిల్లు కూడా కనిపిస్తారు సినిమాలో. ఆయన వచ్చి 5 నిమిషాలు కూడా ఉండరు, అసలు టాప్ లేపేశారు. అసలు ఆ డైలాగులు డెలివరీ ఫట్ 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 మని పడిపోతాయి అనమాట. ఆ డీజే టిల్లు స్టైల్లో జోకులు, ఆ తెలంగాణ స్లాంగ్తో అదిరిపోయింది. ఆయన వచ్చినంతసేపు అలానే ఉంది సినిమా. ఆయన ఎంతసేపు అయితే ఉంటారో అంతసేపు ఫుల్ నవ్వుకుని ఎంజాయ్ చేస్తారు. ఇంకా క్లైమాక్స్లోకి వెళ్తే సీరియస్, సినిమా కొంచెం సీరియస్ అవుతుంది అనే టైంలో ఒక ముసలావిడ లవ్ స్టోరీని తీసుకొచ్చి కామెడీ చేశారు మాయ. ఇంకా అయిపోయింది సినిమా అనుకునే లోపు ఒక ఏమంటారు ఒక సాంగ్ యాడ్ చేశారు. ఆ సాంగ్ రాగానే 4-5 బయటికి వెళ్ళిపోయారు సినిమాలో వచ్చి. మీరు నమ్మరు, ప్రీమియర్ షోకే ఇలా జరిగింది ఏంటో. అది మా విషయం. నేను దీనికన్నా ఏమీ పాజిటివ్ లేవు, నా దగ్గర నెగిటివ్లు ఎదుర్కొంటే చాలా కనిపిస్తాయి. మరి ఈ ఆగస్ట్ 15 ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అందులో మనకు మిస్టర్ బచ్చన్ సినిమాకి వెళ్ళాం కానీ ఇలా డిసప్పాయింట్ అయింది. ఫ్యాన్స్ తిట్టుకుంటే తిట్టుకోండి, మీరు చూసి వచ్చినా సరే మీకు ఇదే అభిప్రాయం అవుద్ది. ఎందుకంటే నేను ఒక ఫ్యాన్ లాగా చూశాను, అలాగే ఒక కామన్ నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని చెప్తున్నాను. ఇంటర్వెల్ ఇద్దరు ముగ్గురును అడిగాను కూడా ఎలా ఉంది మా సినిమా అంటే, ఒక అతను ఏకంగా ఏదో లాంగ్వేజ్లో చెప్పాడు సినిమా. అసలు రవితేజ గారు అయితే 100% ఇచ్చేసారు, కానీ డైరెక్టర్ ఎక్కడ నాకు 100% ఇచ్చినట్టు కనిపించలేదు. అది మా విషయం. నేనైతే నా మనసుకి అనిపించింది జెన్యున్గా రివ్యూ అవ్వడానికి ట్రై చేశాను. మీరు ఇన్కేస్ సినిమా చూసుంటే మీరు చెప్పండి మీ అభిప్రాయం ఎలా ఉంది అనేది. ఈ ఆగస్ట్ 15 చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఒక 2-3 సినిమాలు చూసుంటే ఆ 2-3 సినిమాల్లో మీకు బాగా అనిపించింది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా సినిమా రివ్యూలు కావాలి అనుకుంటే కూడా చెప్పండి, లేదు అంటే ఆపేమని చెప్పండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మయ్యా, అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.